हेलो फ्रेंड्स, वेलकम बैक टू द चैनल। इवाल वे चाला स्पेशल वीडियो अंडी। एंटे चाला रोज नीचे अड़ा कदा कटोरा कटिंग ब्लौज मेजरमेंट्स तो इयी अने अच्छे आ वीडियो वे इवा रेडी चाला डीटेल रेडी वीडियो स्किप चूस्ते चाला मंची नॉलेज दींट्लो दोरुकुतुंदन्नमाट। अयिते वीडियो स्किप लास्ट वर की चूडंडि। अयिते स्टार्ट चेद्दाम इप्पुडु वीडियो। फ्रेंड्स चूँ फस्ट नी मेजरमेंट्स सब्सक्राइबर अड़गर 39 कटोर कटिंग ब्लौज वेयी अने 39 चेस्ट इंका 32 वेस्ट अन्ट अच्छे 39 अंटे इप्ड नैन 38 दी चूपन वन इंच अटर अडजस्टू प्रॉब्लम लेदे 39 वैसेद प्रॉब्लम 39 प्लस इधे 32 वेस्ट उन्माट सिंपल गा मेजरमेंट्स तो कटिंग नेर्पिस्तुन्नानु अंडी। इवला ई टू मेजरमेंट्स मन दग्गर उन्नाई इच्चिनारु, मिगता मेजरमेंट्स मनं अंदाजा तो पेट्टाली अंडी। चूडंडि फस्ट वच्चेसि इक्कड ओक मार्किंग वच्चेस्तदि इलागा। इदि फ्रंट ओपन ब्लौज, इदि बैक ओपन उंटे इक्कड कूडा ओक मार्किंग वस्तदि। ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఒక మార్కింగ్ ఇలా ఇక్కడ ఫస్ట్ ఇలా కింద వేసి క్లాత్ కరెక్ట్ లేకపోతే స్ట్రెయిట్ కట్ చేసుకొని పైన ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోవాలి। దాని తర్వాత వచ్చేసి లెంగ్త్ ఒకటి 14 పెడుతున్నానండి। ఇదిగోండి ఇక్కడ 14 ఈ మార్కింగ్ దగ్గర ఇలా టేప్ పెట్టేసి ఇక్కడి నుంచి మీరు 14 పెట్టేసేయండి। 39 చెస్ట్ ఉంది, నేను ఒక ఇది 6 ఇంచెస్ 2 పాయింట్స్ పెడుతున్నానండి। ఈ షోల్డర్ టు డౌన్ అన్నమాట, ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా ఇలా వేసేయండి। ఇక్కడి నుంచి ఒక మార్కింగ్ ఇది కూడా ఇలా వచ్చేస్తది। దాని తర్వాత వచ్చేసి వేస్ట్ 32 ఉంది కదా, 32 అంటే 32 కి నాలుగో భాగం ఎంత వస్తుంది ఇక్కడ వరకు పెట్టేసేయండి। బ్యాక్ డాట్ ఎంత అయితే మీరు ఎక్స్ట్రా తీసుకుంటారు ఆ డాట్ అంత మార్జిన్ మీరు యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకున్నాక ఒక మార్క్ ఇక్కడ వస్తది। దాని తర్వాత వచ్చేసి చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి దీనికి 39 ఉంది కదా, 39 కి నాలుగో భాగం ఇలా పెట్టేసేయండి। ఒకవేళ చెస్ట్ ఎక్కువ తక్కువ ఉంటే మీరు జస్ట్ ఇక్కడి నుంచి మీరు ఎక్కువ తక్కువ చేసేసుకోవాలి అండి। 38 కి నాలుగో భాగం, 38 ఉంటే 38 కి నాలుగో భాగం పెట్టేసేయాలి, 36 ఉంటే 36 కి నాలుగో భాగం పెట్టేసి ఇలా ఇక్కడ మార్కింగ్ వేసేసుకోవాలి। జస్ట్ ఎక్కువ చేంజెస్ ఏమి ఉండవు అండి, షోల్డర్వి కొంచెం ఉంటాయి చాలా, అంటే చెస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటాయి, ఈ షోల్డర్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటాయి। నార్మల్గా అయితే మీరు ఈ కటింగ్ చూసి ఒక 39 చేస్తున్నాను కదా, 3 ఇంచెస్ మీరు 39 అంటే 42 వరకు కూడా కట్ చేసుకోవచ్చు, ఇట్ సైడ్ తక్కువ అంటే మీరు 36 వరకు కూడా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు నేను చూపించే విధానంలో చూడండి। దాని తర్వాత వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి మీరు ఇలా స్ట్రైట్ ఒక మార్కింగ్ వేసేసుకోండి, దాని తర్వాత 2 ఇంచెస్ యాడ్ చేసి ఒక మార్కింగ్ ఇలా వేసేసుకోండి। ఒకవేళ మీరు ఎంత మార్జిన్ పెడతారో దాని ప్రకారం మీరు 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు, దానికన్నా ఎక్కువ పెట్టొద్దు అండి, ఎప్పుడైనా చాలా ప్రాబ్లం వస్తుంది, అంటే వేసుకున్న వాళ్ళకి అసలు చాలా ప్రాబ్లం వస్తుంది అన్నమాట, అంత కంఫర్టబుల్ ఉండదు అది వేసుకున్నప్పుడు। చూడండి ఇది అయిపోయాక ఇది 39 చెస్ట్ ఉంది కాబట్టి ఒక షోల్డర్ వచ్చేసి 16 అండ్ హాఫ్ ఉంటుందన్నమాట, 17 అండ్ హాఫ్ టు 16 అండ్ హాఫ్ అట్లా ఉంటుంది ఈ మెజర్మెంట్కి షోల్డర్. నేను అందాజాగా ఒక 16 వేస్తున్నాను అన్నమాట, ఇదిగోండి 16 అంటే మనకి 16కి హాఫ్ 8 ఇంచెస్ కదా, ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ వస్తుంది। ఈ మార్కింగ్ వేసినాక మీరు ఏం చేయాలి అంటే ఈ డీప్ మీరు ఎంత డీప్ ఎక్కువ పెడుతున్నారో దాని ప్రకారం మనం ఈ షోల్డర్ తగ్గియాలి అండి। ఒకవేళ డీప్ ఎక్కువ పెడుతున్నారనుకోండి, ఫ్రంట్ నెక్ డీప్స్, నెక్ డీప్ అయినా ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా నెక్ డీప్ ఒక 10 అండ్ హాఫ్ అట్లా డీప్ పెడుతున్నారంటే మీరు ఫ్రంట్ వచ్చేసి 7 అండ్ హాఫ్ 8 అట్లా పెడుతున్నారంటే మీరు ఇక్కడి నుంచి ఈ 8 ఉంది కదా ఇక్కడి నుంచి 2 అండ్ హాఫ్ మనం ఇలా తగ్గించేసుకోవాలి, 2 అండ్ హాఫ్ ఇక్కడి నుంచి 2 అండ్ హాఫ్ తగ్గించేసుకొని ఇదిగోండి ఇక్కడి నుంచి ఒక 3 ఇంచెస్ ఇలా నేను పెట్టేస్తున్నాను అన్నమాట ఈ మెజర్మెంట్కి, ఈ నెక్ బ్రాడ్ అనేది 3 ఇంచెస్ ఇక్కడి నుంచి
దాని తర్వాత ఇదిగోండి, ఇది షోల్డర్ ఎంత వస్తుంది? 11 వస్తుంది. 11 అంటే ఇక్కడ 5.5 కదా, దీంట్లో ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి మనం ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయాలి. ఈ మార్కింగ్ వేసినాక దీనికి ఇక్కడి నుంచి ఇలా స్ట్రేట్గా ఇలా తీసేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఈ మధ్యలో ఇలా ఇదిగోండి, ఈ ఈ సెంటర్ ఇలా చూసుకొని దీనికి ఇలా హాఫ్ చేసేసుకోండి. హాఫ్ చేసుకొని ఇక్కడ ఇలా ఒక మార్కింగ్ వేసేసుకొని దీనికి ఇక్కడి నుంచి ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోండి. అది అయిపోయినాక ఇక్కడి నుంచి నేను ఇది మార్జిన్ నేను దీంట్లో యాడ్ చేయను కాబట్టి 1 ఇంచ్ 2 పాయింట్స్ ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి ఒకవేళ స్కేల్ ఉంటే ఓకే, లేదంటే చేతుని కూడా మీరు నార్మల్గా ఇలా షేప్ వేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే మీరు షేప్ ఇలా నీట్గా వేసేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచెస్ వరకు వస్తుంది కదా, సేమ్ ఇక్కడ కూడా 3 ఇంచెస్ వరకు మనం 3 ఇంచెస్ దగ్గర నుంచే ఇలా షేప్ స్టార్ట్ చేయాలి అన్నమాట. నీట్గా వస్తుంది షేప్, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఏంటంటే అది ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా వస్తుంది. ఇది ఇదిగోండి, దీనికి ఇలా మనం రౌండ్ చేసేయాలి అన్నమాట. నేను ఇది స్కెచ్ ఎక్కువ యూజ్ చేయను కదా, కొంచెం ప్రాబ్లం వస్తుంది. అదే మార్కింగ్ వీల్తో ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, 3 ఇంచెస్ పెట్టినాను కదా, సేమ్ దీనికి స్ట్రెయిట్గా ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇది చాలామంది ఏంటంటే ఈ షోల్డర్ తక్కువ ఉంది వీడియోస్ చేయండి అని చెప్తున్నారండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇది మనం ఈ విధానంగా చేసినాక మనం షోల్డర్ ఇది ఎంత తక్కువ పెట్టినా ప్రాబ్లం కాదు. కాకపోతే ఏంటంటే దాంట్లో చెస్ట్లో కొంచెం చేంజెస్ చేయాల్సి వస్తుంది ఆ కటింగ్కి. నేను అది కూడా వీడియో వేస్తాను. ఒకవేళ మీరు కొత్తగా వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే నేను వీడియో మంచి మంచి వీడియోస్ వేస్తూ ఉంటాను కాబట్టి వీడియో అయ్యంగానే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందండి. చూడండి, దీని తర్వాత వచ్చేసి ఒక 7.5 నేను నెక్ డీప్ వేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7.5 మొత్తం రెడీ ఇక్కడ వేస్తున్నాను. అంటే మాకు ఒక పావు తక్కువ 8 వస్తుంది అనమాట నెక్ డీప్. ఇదిగోండి, దీనికి ఇలా ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ వేసేయండి. ఇది వచ్చేసి మనకి ఇది ఫ్రంట్ నెక్ది అండి. మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైనా మనం కటోర కటింగ్ చేస్తున్నప్పుడు ఈ బ్యాక్ మీదే మనం ఫ్రంట్ మార్కింగ్ చేసేసుకోవాలి అండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ సెంటర్ మార్కింగ్ మీరు తర్వాత చేసేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంచిగా చూడాలి మీరు. ఇది చాలా కన్ఫ్యూషన్గా ఉంటుందండి. ఇది నేను కూడా నేర్చుకునేటప్పుడు కనీసం ఒక 2-3 టైమ్స్ చూసే వరకు నాకు అస్సలు అర్థం అవ్వలేదన్నమాట. కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా చూడండి. ఒకవేళ అర్థం అవ్వలేదు అనుకోండి, మళ్ళీ రివర్స్ చేసి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు కూడా అర్థం అవ్వకపోతే ఈ వీడియో ఆన్ చేసి పెట్టేసుకోండి ఒక దగ్గర. ఇంకా మీరు ఒక పీస్ తీసుకొని స్టెప్ బై స్టెప్ నేను చెప్తా ఉంటాను కదా, అలాగే మీరు మార్కింగ్స్ వేసుకొని కటింగ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. దాని తర్వాత ఇదిగోండి, ఇది ఇక్కడి నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వచ్చేస్తుంది. ఇలాగా ఇలా ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ వేసేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇదిగోండి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్. ఇది ఇలా స్ట్రేట్ వేసేస్తాను. ఇది కూడా ఇక్కడి నుంచి 2 ఇంచెస్ వస్తుంది. ఇది ఇదిగోండి, ఇక్కడ ఒక మార్కింగ్ రఫ్గా ఇలా వేసేసుకోండి. ఇది ఇది ఏంటంటే మీకు చెస్ట్ ఒకవేళ ఈ బస్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉంటే ఈ పీస్ అనేది తక్కువ అవుతూ ఉంటుందండి. నేను చూపిస్తాను మీకు ఇది కూడా. ఇదిగోండి, దాని తర్వాత ఈ నెక్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, దానికి ఇలా హాఫ్ చూసేసుకోండి. హాఫ్ ఇక్కడ ఉంది కదా, దీనికన్నా ఒక 1/2 ఇంచ్ కింద, హాఫ్ సెంటర్ ఇక్కడ వస్తుంది, దానికన్నా ఒక 1/2 ఇంచ్ కింద వేసుకోవాలి మార్కింగ్. వేసుకున్నాక దీనికి ఒకవేళ ఇలాంటి ఈ స్కేల్ ఉంది అంటే ఓకే, లేదు అంటే మీరు ప్రాబ్లం లేదు, డైరెక్ట్ ఇలా కూడా వేసేసుకోవచ్చు అండి. షేప్ నీట్గా వస్తుంది, ప్రాబ్లం లేదు. చూడండి, నేను ఇది ఇలా వేసినాను కదా, ఈ షేపే నీట్గా వస్తుంది. నేను డైరెక్ట్గా వేస్తాను ఎప్పుడైనా, అది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఒకవేళ బిగినర్స్ ఉంటే మీరు ఇలాంటి స్కేల్ కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట, ప్రాబ్లం లేదు. చూడండి, ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి, ఇలా డైరెక్ట్గా వేసేస్తానండి నేను ఎప్పుడైనా. ఇది
చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు చూపించడానికి అనేసి ఈ స్కేల్ యూజ్ చేసి నేను వేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి ఈ షేప్ వచ్చేసి మనకి సైడ్ పీస్, ఈ సైడ్ పీస్ మనకి రెడీ అయింది కదా. ఒకవేళ చెస్ట్ ఇంకా ఎక్కువ ఉంటే ఇది ఇంకా తక్కువ, ఈ పీస్ తక్కువ ఇక్కడ నుంచి తక్కువ అవుతుంది అన్నమాట. ఒకవేళ చెస్ట్ తక్కువ ఉంటే ఈ పీస్ కొంచెం ఎక్కువ అవుతుంది. దీంట్లో డిఫరెన్స్ మనకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడే మనం కొంచెం చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఈ ఫ్రంట్, ఇది మనకి బ్యాక్ ఈ మార్కింగ్ వేసినాం కదా, ఇప్పుడు దీనికి నేను కటింగ్ ఇక్కడ నుంచి చేస్తానన్నమాట. ఇది బ్యాక్ మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ డీప్ కావాలి కదా, డీప్కి కూడా ఒక మార్కింగ్ వస్తుంది, కానీ నేను మీకు అది చూపిస్తాను తర్వాత. ఈ కటింగ్ కోసం ఇక్కడ వేయలేదు కదా మనం, ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకుందాం ఇక్కడ. ఇప్పుడు చూడండి మనకి ఫ్రంట్ చెస్ట్ పాయింట్ డీప్ అంటే చెస్ట్ పాయింట్ తీసుకుంటాం కదా మెజర్మెంట్. ఇప్పుడు ఇది 39 చెస్ట్ ఉంది కాబట్టి ఒక 10 ఇంచెస్ పెడుతున్నాను, కింద వచ్చేసి ఒక 13 ఇంచెస్ చెస్ట్ పాయింట్ ఎండింగ్ పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు చూడండి వేరే దాంతో ఇది వేరే స్కెచ్ యూస్ చేసిన తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి 10.5 దగ్గర చెస్ట్ పాయింట్ పెడుతున్నాను, కింద వచ్చేసి 13 వరకు పెడుతున్నాను అనమాట. మీరు మీ మెజర్మెంట్ ప్రకారం మీరు ఇది ఈ మెజర్మెంట్ తీసేసుకోవాలి అండి, అంటే కొంచెం దీంట్లో చేంజెస్ ఉంటాయి అన్నమాట మెజర్మెంట్స్ బాడీని బట్టి. చెస్ట్ పాయింట్ ఎలా తీసుకోవాలి మీకు రాదు అంటే నా ఛానల్లో ఆల్రెడీ నేను మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి కూడా వీడియో వేసినాను. అది ఎలా చూడాలి అంటే కింద నా ఫోటో వస్తుంది కదా దానికి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అన్ని వీడియోస్ ఓపెన్ అవుతాయి, అంటే హోమ్ వస్తుంది, దాని తర్వాత వీడియోస్ అనే ఆప్షన్ వస్తుంది. దాంట్లో వెళ్ళి మీరు చూసినారనుకోండి మెజర్మెంట్, బ్లౌజ్కి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అది కూడా నేను దాంట్లో ఆల్రెడీ వేసి పెట్టినానండి, మీకు ఈజీగా ఉంటుంది. చూడండి ఇది చెస్ట్ పాయింట్ది, ఈ 2 మెజర్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి 39 ఉంది కదా, 39కి నేను ఇప్పుడు ఇక్కడ నుంచి 40 ఇది 39కి 4 ఇంచెస్ నేను పెడుతున్నానండి. 4 ఇంచెస్కి ఒక 1 పాయింట్ జస్ట్ తగ్గిస్తున్నానమాట. ఇలా మార్కింగ్ వస్తుంది. వేరే స్కెచ్ తీసుకుందాం మీకు అర్థమవుతుంది. ఇలా ఒక మార్కింగ్ వస్తుంది, సేమ్ 4 ఇంచెస్కి ఒక పాయింట్ తక్కువ ఇక్కడ నుంచి ఇలా ఒక మార్కింగ్ వేయాలి, ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు నార్మల్ సింపుల్ దానికి మనం ఏం చేస్తాం, ఒక 4 ఇంచెస్ తీసుకొని ఇక్కడ మార్కింగ్ వేసి ఇక్కడ కూడా మార్కింగ్ వేస్తాం కదా, దీనికి కూడా సేమ్ అలాగే ఇలా మార్కింగ్ వస్తుంది అన్నమాట. చూడండి కాకపోతే దీనికి మనం ఇక్కడ నుంచి ఎంత అయితే తీసుకున్నాం సేమ్ అంతే ఇక్కడ కూడా ఒక మార్కింగ్ ఇలా వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్నాక ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ స్ట్రేట్ మార్కింగ్ ఉంది కదా, దీనికైనా ఇదిగోండి 3/4 ఇంచ్ మనం ఇక్కడ పైన ఇలా ఒక చిన్న మార్క్ వేసుకోవాలి. ఇలాగా ఇలా మార్క్ వేసుకున్నాక ఇంకొకటి ఇక్కడ ఇంకో ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ దగ్గర కింద ఈ ఇక్కడ నుంచి రిటర్న్ రివర్స్ 1/2 ఇంచ్ ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. దాని తర్వాత ఈ లైన్ ఉంది కదా, ఈ లాస్ట్లో వచ్చేసినాక ఒక 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ కింద. అర్థమవుతుంది కదా, చాలా మంచిగా చూడండి మీరు. అర్థం అవ్వకపోతే ఈ లైన్కి కూడా లేకపోతే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇదిగోండి ఈ లైన్ సెంటర్ని తీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెంచేయండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెంచి ఇలా చిన్న చిన్న మార్కింగ్ వేసి పెట్టేసేయండి. ఇక్కడ ఒకటి 3/4 ఇంచ్ ఇక్కడి నుంచి ఇలా తీసేసుకోండి. ఇది అయిపోయింది కదా, దీనికి చూడండి చాలా ఈజీగా మీరు డైరెక్ట్ ఈ మార్క్ స్కేల్తో చేస్తాను. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా ఒక మార్కింగ్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా ఒక మార్క్ వస్తుంది. ఇప్పుడు ఈ డాట్ మనం ఇక్కడి నుంచి ఈ మార్క్ వేసినాం కదా, దీనికి ఇది ఇక్కడ వరకు వస్తుంది అన్నమాట. చూడండి ఇది అయిపోయినాక ఇలా ఇక్కడి నుంచి దీనికి ఇలా వేసేయండి. ఇది వచ్చేసి మనకి ఇది పైన కటోరీ రెడీ అవుతుందండి. ఇక్కడ దీనికి రౌండ్ చేసేయండి, రౌండ్ తీసుకోవాలి, ఇది ఇక్కడ షేప్ రావద్దు రౌండ్ రావాలి అన్నమాట. ఇది వచ్చేసి మనకి పైన కటోరీ రెడీ అయింది. ఇప్పుడు కింద కటోరీ రెడీ చేయాలి కదా, దానికి చూడండి ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ 1/2 ఇంచ్ మార్కింగ్ వేసినాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ వేసినాం కదా, దీనికి
ఇలా తీసేసుకోండి. ఇది వేరే దాంతో వేద్దాం. ఇదిగోండి, దీనికి ఇలా వేసుకోండి. కానీ మీకు వీడియోలో కరెక్ట్గా నేను చేంజ్ చేసిన మార్కింగ్ కనిపిస్తుందో లేదో మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ రివర్స్ చేసి చూడండి, మీకు ఈజీగా అర్థం అవుతుందండి. ఇప్పుడు ఈ కింద ఈ డిస్టెన్స్ మనం ఎలా చూడాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వస్తుంది? 2 inches 1 point వస్తుంది మనకి. ఓకేనా, 2 inches 1 point మనకి చిన్న కింద పీస్ వచ్చేసి ఈ డిస్టెన్స్ ప్రకారం చూడాలి మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇది అయిపోయింది కదా. ఫస్ట్ ఇంకొకటి ఇక్కడ కూడా ఒక 1/2 inch ఇక్కడ, ఒక 1/2 inch ఇక్కడ వేసేసుకోండి. దీనికి పెద్ద డాట్ రాదు అండి, చాలా పెద్దగా వేయొద్దు డాట్. అది చాలా పెద్ద డాట్ వేస్తే ఏంటంటే బ్లౌజ్ అసలు అడ్జస్ట్ అవ్వదు, నీట్గా ఉండదు. చూడండి, అది ఎందుకు వేయొద్దు అంటే నేను అది చెప్తాను మీకు. ఇదిగోండి, ఇలా ఒక పెద్ద పెద్ద డాట్ కోసం ఈ మార్కింగ్. ఈ డాట్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు వస్తుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఏం చేయండి, ఒక 1 inch 2 points వరకు ఇక్కడ నుంచి కింది నుంచి పైన ఇలా వేసేయండి. ఇలా వేసి ఇక్కడ నుంచి దీనికి ఈ మార్కింగ్ ఇలా వస్తుంది. చాలా కన్ఫ్యూషన్ ఉంటుందండి దీంట్లో. మీరు అర్థం అవ్వకపోతే వీడియో రివర్స్ చేసి చూడండి, ఈజీగా అర్థం అయ్యేలాగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ మనం ఫస్ట్ దీనికి ఏం చేయాలి అంటే ఇదిగోండి, ఇక్కడ 1 inch 2 points తీసుకున్నాం కదా, ఇక్కడ జస్ట్ ఒక 1/2 inch తీసుకోవాలి అండి. ఎక్కువ తీసుకోవచ్చు, ఇది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి 3/4 inch కూడా తీసుకోవచ్చు, అంత ఎక్కువ ప్రాబ్లం లేదు. 3/4 inch నేను ఇలా తీసి ఒక మార్కింగ్ ఇక్కడ వేస్తున్నాను. ఇదిగోండి, ఇలాగా ఇది అయిపోయినాక ఇది స్ట్రెయిట్ కూడా పెట్టవచ్చు అండి. చాలామంది చాలా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఇది ఇలా కొంచెం షేప్ తీసుకోండి అంటున్నాను. దాని తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఫస్ట్ వేస్ట్ మనకి 32 ఉంది కదా, ఈ పీస్ కొలవండి. 2 inches మనం ఆల్రెడీ పెట్టినాం దాంట్లో, 2 inches ఇక్కడ వదిలేసేయండి. ఇక్కడ 2 inches వదిలినాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ డాట్ వరకు చూస్తే మనకి ఇంత వస్తుంది. సేమ్ అదే టేప్ ఇక్కడ పెట్టేసి మీరు ఇక్కడ వరకు చూసుకోండి, మనకి ఇక్కడ ఎంత కావాలి, 8 inches కావాలి. 32 వేస్ట్ ఉంటే 8 inches రావాలి, దానికి 4వ భాగం మనకి వస్తే సరిపోతుంది అన్నమాట. కానీ మనం ఇక్కడ ఏం చేయాలి, ఒక 2 points మనం యాడ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇది ఎక్స్ట్రా తీసుకొని దీనికి ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత అయితే ఉంది ఆ డిస్టెన్స్ మనం ఇప్పుడు దీంట్లో కవర్ చేయాలి. ఇది 2.5 1 point ఉంది కదా, సేమ్ ఇక్కడ కూడా అలాగే 2.5 1 point ఇక్కడ నుంచి ఇలా స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. దాని తర్వాత ఈ మార్కింగ్ తీసుకొని ఇక్కడ వేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి కింద పీస్ రెడీ అయిపోయిందన్నమాట. చూడండి, ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే వీడియో రివర్స్ చేసి చూడండి. మరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ కటింగ్ అనేది చాలా చాలా అంటే చాలా కన్ఫ్యూషన్గా ఉంటుందండి. నేను కూడా 2 to 3 times చూస్తేనే నాకు కూడా వచ్చిందనమాట, అందుకే మీకు ఇన్నిసార్లు నేను చెప్తున్నాను. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీనికి ప్రాక్టికల్గా మీరు ఇది అయితే మొత్తం మార్కింగ్ అయిపోయింది. ఈ మార్కింగ్ని బట్టి మనం ఎలా ఫ్రంట్ కట్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే ఈ బ్యాక్ కట్ చేసుకుందాం. మార్జిన్ వదిలి కటింగ్ చేసేసుకోవాలి అండి. చూడండి, ఇలా ఈ బ్యాక్ కటింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక కచ్చకా పెట్టేసుకుందాం, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టేసుకుందాం. ఇది అయిపోయింది కదా. దీనికి బ్యాక్ కట్ చేసుకోండి. ఈ మార్కింగ్స్ అన్నీ వేసేసుకున్నాక బ్యాక్ కట్ చేసుకున్నాక ఇదిగోండి, బ్యాక్ కట్ చేసుకున్నాక ఈ ఫ్రంట్ పీస్ ఇలా పెట్టేసుకొని ఒక క్లాత్ తీసుకొని దీనికి ఇలా పెట్టేసినాక ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనం ఈ సైడ్ పీస్ని తీసుకోవాలి అండి. ఈ సైడ్ పీస్ ఉంది కదా, ఈ సైడ్ పీస్ తీయాలి ఫస్ట్. ఈ సైడ్ పీస్ తీయాలి అంటే ఇదిగోండి, ఈ స్కేల్ తీసుకొని మార్కింగ్ వీల్ తీసుకోవాలి అండి. కంపల్సరీ మార్కింగ్ వీల్ తీసుకొని చేయాలి. మార్కింగ్ ఇక్కడ నుంచి షోల్డర్ ఇది స్టార్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి,
ఇది చాలా జాగ్రత్తగా చూడండి. చాలా మందికి ఇక్కడే చాలా డౌట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి ఇలా ఇక్కడి నుంచి ఒక మార్క్ చేయాలి. మనం స్టార్ట్ ఎక్కడి నుంచి చేసినాం, ఇక్కడి నుంచి చేసినాం చూడండి. ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసినాం, షోల్డర్ కటింగ్ చేసే నా దగ్గర నుంచి స్టార్ట్ చేసి మెల్లగా కొంచెం 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 కింద వస్తూ ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర వచ్చి మళ్ళీ రిటర్న్ ఇట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇదిగోండి ఇలా వచ్చినామన్నమాట. ఇది మనకి ఫ్రంట్ షేప్ అన్నమాట. ఇది డౌన్ తీస్తాం కదా, ఆ డౌన్ మనం ఇక్కడ నుంచి మార్కింగ్ వీల్లో తీసేసినాం. ఇప్పుడు అందుకే నేను కటింగ్లో తీయను, చాలామంది అడుగుతున్నారనమాట మీరు ఫ్రంట్ ఈ డౌన్ ఎందుకు తీయలేదు అని. ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా వేసేసుకోండి, ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా వేసేసుకోండి. దాని తర్వాత ఇదిగోండి ఇది ఫ్రంట్లో ఈ నెక్ ఎక్కడ వరకు అయితే ఉంది ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఇది చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి అండి. ఈ మార్కింగ్ని ఇలా నీట్గా ఇలా వేసేసుకోండి, ఇలా వేసుకొని దీనికి ఇలా లాస్ట్ వరకు వేసేయండి. ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా వేసేయండి, ఒకటి ఇక్కడ. ఇప్పుడు ఇది తీస్తే మనకి ఏంటంటే కింద ఈ సైడ్ పీస్ మొత్తం రెడీ ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం మార్జింగ్ ఎక్కడెక్కడ వదలాలి అది కూడా చూసుకోండి. చూడండి మనం ఒక రెండు మార్కింగ్ చేసినాం ఇక్కడ. ఇప్పుడు చూడండి ఈ కటింగ్ వచ్చేసి నేను మార్కింగ్ మీద నుంచే చేస్తున్నాను, ఎందుకు అంటే నేను బ్యాక్కి మార్జింగ్ వదలను కాబట్టి నేను మార్జింగ్ వదిలి కట్ చేస్తాను. దీనికి మార్జింగ్ ఆల్రెడీ నేను వదిలినాను కాబట్టి ఆ మార్కింగ్ మీద నుంచే కటింగ్ వస్తుంది. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీరు. ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్లో కూడా ఇది నెక్ దగ్గర నుంచి ఇక్కడి నుంచే కటింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచే కటింగ్ చేసినారు. కానీ ఈ సెంటర్ పీస్లో మనం ఇక్కడ మార్జింగ్ వదలలేదు. ఇప్పుడు చూడండి నేను ఇది కటింగ్ చేసేటప్పుడు వదులుతున్నాను చూడండి, దానికి ఫ్రంట్ పీస్లో మార్కింగ్. ఇదిగోండి మీరు కుట్టడానికి ఎంత అయితే మార్జింగ్ తీసుకుంటారో ఆ మార్జింగ్ మొత్తం దీంట్లో వదిలేసేయండి. ఇది ఈ కటింగ్ చాలామందికి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి కటోరా కటింగ్. ఇదిగోండి దీనికి ఇలా కట్ చేసి ఇలా కట్ చేసినాక ఎక్కడైతే మనకి ఈ కచ్చక దీనికి ఈ కచ్చక ఉంది కదా సేమ్ అక్కడే దీనికి కూడా ఒక కచ్చక ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసినాక ఏం చేయాలి అంటే ఇక్కడ మెయిన్ పని చూడండి, దీనికి ఇలా ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా ఒక మార్క్ వేసుకోండి. ఈ మార్కింగ్ వీల్ ఉంది కదా అక్కడ వరకు ఒక మార్క్ వేసుకొని ఇలా కట్ చేసేయాలి అండి దీనికి. ఇలాగా ఒక నార్మల్ నెక్ ఉంటే కనుక, ఫ్రంట్ బ్రాడ్ నెక్ ఉంటే కనుక ఇంకా దీనికి డిఫరెంట్గా కటింగ్ చేయాల్సి వస్తుంది. అది కూడా నేను మీకు చెప్తాను. నేను చెప్పినాను కదా ఇంతకుముందు ఒక వీడియో అది చిన్న షోల్డర్ పెట్టి కావాలి అని అడుగుతున్నారనేసి ఆ వీడియోలో దాన్ని కూడా చెప్తానన్నమాట. ఇది వచ్చేసి మనకి ఈ సైడ్ పీస్ కటింగ్ అయిపోయింది కదా. దాని తర్వాత మనం ఏం చేయాలి, ఈ పీస్ కావాలి ఈ పీస్ కావాలి మనకి. ఇదిగోండి ఇక్కడి నుంచి ఫస్ట్ నేను ఈ పీస్ తీస్తున్నాను, ఈ కింది పీస్ తీస్తున్నాను. ఇదిగోండి దీనికి కూడా ఇలా పెట్టేసి ఫస్ట్ ఒక మార్కింగ్ ఇక్కడ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇదిగోండి మార్కింగ్ వీల్తోని మనం నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడి నుంచి దీనికి ఇలా మార్కింగ్ వేసేయాలి, దీనికి ఇలా, ఇది కూడా ఇలా వచ్చేస్తుంది. దాని తర్వాత ఈ డాట్ మార్కింగ్ ఉంది కదా దీనికి కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ వేసినాక మనం ఏం చేయాలి అంటే దీనికి తీసేయాలి. దీనికి తీస్తే కింద పీస్ మనకి రెడీ ఉంది చూడండి. ఇక్కడే జస్ట్ మనం హుక్స్కి ఎంత అయితే మార్జింగ్ మనం వదులుతామో అంత మార్జింగ్ ఇక్కడ తీసుకుంటాం, అంత వదిలేసుకోవాలి అండి. ఇక్కడ కూడా సేమ్ మనం ఎంత అయితే కుట్టడానికి మార్జింగ్ మనం తీసుకుంటాం అంత మార్జింగ్ మనం వదిలి కటింగ్ చేసేసుకోవాలి. ఇలాగా ఇదిగోండి ఇక్కడ కూడా కింద క్రాస్ బెల్ట్కి మనం ఎంతైతే మార్జింగ్ తీసుకుంటామో అంత మార్జింగ్ వదిలేసుకోండి. ఇది అయిపోయినాక ఈ పీస్ ఇలా కటింగ్ అయిపోయినాక ఈ సెంటర్ డాట్కి మార్కింగ్ ఉంది కదా దీనికి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఆ సెంటర్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకోండి. ఈ సెంటర్ ఉంది కదా
ఇప్పుడు ఇదిగోండి, ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ నుంచి మనం ఇలా ఫోల్డ్ చేయాలి. దీనికి ఇలా ఫోల్డ్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి అండి. దీనికి ఇదిగోండి ఇలా కరెక్ట్ వస్తుందా లేదా, ఇది కింద పైన కరెక్ట్ వస్తుందా లేదా, కరెక్ట్ ఉండదు ఒక్కొక్కసారి. ఇది ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మనం ఎక్కడైతే డాట్ పెట్టాలి అనుకున్నాం అక్కడ ఒక కచ్చకా ఇలా పెట్టేసేయండి. ఇలా కచ్చకా పెట్టేస్తే మనకి ఈ పీస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందన్నమాట. చూడండి, దీనికి నేను మీకు మార్కింగ్ వేసి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది ఏందని. ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక కుట్టు వస్తుంది, అదే ఈ డాట్ మొత్తం రెడీ అవుతుంది అన్నమాట. చూడండి ఇది వచ్చేసి మనకి కింద పీస్ అన్నమాట. ఇది ఇంకా పైన కటోరీ ఎలా తీయాలి అది కూడా చూసుకోండి ఒకసారి. సేమ్ ప్రాసెస్ అలాగే ఉంటుందండి. ఏంటంటే మనం ఎక్కడ ఎంత మార్జింగ్ వదలాలి అది తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాలి అండి. అది మనం గుర్తుపెట్టుకోకుండా మనం కటింగ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి కటోరీ అనేది టైట్ అయిపోవడం, లూజ్ అయిపోవడం అలాంటివి జరుగుతాయి అన్నమాట. ఇదిగోండి ఇది నెక్ వచ్చేసి నెక్ మార్కింగ్ వేయలేదు కదా మనం. ఇదిగోండి ఇది ఇలా నెక్ మార్కింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది పైన పైన కటోరీ అన్నమాట మనకి. ఇది రెడ్ కలర్లో ఉన్నది పైన కటోరీ మనకి. దీనికి కూడా ఇక్కడ కొంచెం మార్జింగ్ వదలాలి మనం. ఇక్కడ హుక్ పట్టికి ఎంత అయితే తీసుకుంటాం అంత మార్జింగ్ వదిలి దీనికి కూడా సేమ్ అలాగే మార్కింగ్ చేసేయండి. ఇక్కడ నుంచి ఇలాగా చూడండి, దీనికి కూడా ఇక్కడ నుంచి ఇలా వస్తుంది మార్కింగ్. ఇంకొకటి నేను చెప్తాను కదా మీకు, ఈ డాట్ ఇంత చిన్నగా ఎందుకు వస్తుందని. మనకి ఈ డాట్ ఇంత చిన్నగా వస్తుంది కదా, ఇక్కడ ఈ డాట్ ఉంది చూడండి, ఈ గ్యాప్ అనేది ఉంది కదా, ఈ గ్యాప్ వల్ల కూడా మనకి చెస్ట్ పైకి లేవడం జరుగుతుంది. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ హాఫ్ ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్, 2 ఇంచ్, 3 ఇంచెస్, 4 ఇంచెస్ టోటల్ దీంట్లో మనకి ఇట్లా పైకి రావడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఇది ఈ షేప్స్ అవి ఇవి షేప్స్ అన్నీ. ఇంకొకటి మనం ఈ షేప్ తీసుకుంటున్నాం కదా, అక్కడ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది మనకి. దానివల్ల మనకి ఈ ఇంత తక్కువ డాట్ పెట్టినా ఇది కొంచెం పైన చెస్ట్ పైన వచ్చేలాగా మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఇది ఇదిగోండి ఈ కప్ అనేది పైన వస్తుంది మనకి. కప్స్ ఇక్కడ నుంచి ఇలాగా దీనికి కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఈ నెక్ దగ్గర కూడా సేమ్ మార్కింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇది వేసుకున్నాక ఇంకొకటి ఏంటంటే, చాలా చాలామందికి ఇక్కడ ఈ కటోర దగ్గర ప్రాబ్లం వస్తుందండి. ఎంత మంచిగా కట్ చేసినా టైట్ అయిపోవడం, అడ్జస్ట్ అవ్వకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం చేయాలి అంటే ఈ పైన పీస్ మనం క్రాస్లో వేయాలి అండి, అప్పుడు వాళ్ళకి ఎవరికైనా మంచిగా కంఫర్టబుల్గా సెట్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఇది వచ్చేసి మనకి పైన కటోరీ. ఇప్పుడు ఇంత ఇక్కడ వచ్చేసి హుక్ పట్టీకి ఎంత అయితే మార్జింగ్ నేను పడతానో అంతే మార్జింగ్ ఇక్కడ వదిలినాను. ఇక్కడ కింద ఈ సైడ్లలో ఎంత అయితే మార్జింగ్ ఉంటుంది అంత మార్జింగ్ నేను ఇక్కడ వదిలినాను అన్నమాట. ఇదిగోండి నెక్ దగ్గర అవసరం లేదు, వదలాల్సిందే. ఈ షేప్ కొంచెం ఎక్కువ వచ్చింది ఇక్కడ. ఇదిగోండి నీట్గా కట్ చేసుకోవాలి అండి ప్రతి ఒక్క పీస్. మొత్తం ఓవరాల్ బ్లౌజ్ మనకి నీట్ రావాలి అంటే ప్రతి ఒక్క పీస్ మనం నీట్గా కట్ చేసుకుంటేనే మనకి నీట్గా వస్తుందండి. ఇదిగోండి ఇది వచ్చేసి ఇలా పైన కటోరీ. ఇదిగోండి ఇది వచ్చేసి సైడ్ పీస్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మెయిన్ దీంట్లో చెప్పాల్సింది, ఇదిగోండి ఇప్పుడు మనం అన్నీ కొలిచి కట్ చేసినాం కదా, ఈ పీస్ చిన్నగా అయిపోతుంది, ఈ రెండు మనం జాయిన్ చేస్తే పెద్దగా అయిపోతుంది అన్నమాట. ఈ ప్రాబ్లం ప్రతి ఒక్క బ్లౌజ్కి వస్తుంది అన్నమాట. మీరు ఏం చేయాలి, మొత్తం కటింగ్ చేసినాక ఇలా పెట్టేసుకొని దీనికి ఇదిగోండి ఇలా పెట్టి ఇలా చెక్ చేసుకోవాలి. మనం మొత్తం టేప్తోని కొలిచి చేసినాం కదా, అయినా ఇక్కడ చూడండి ఒక్క 2 పాయింట్స్ మనకి ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇదిగోండి ఒక 2 పాయింట్స్ ఎక్కువ వస్తుంది, ఒక 2 పాయింట్స్ ఎక్కువ వస్తుంది కదా. ఇప్పుడు ఆ 2 పాయింట్స్ మనం ఏం చేయాలి, ఈ పీస్లో ఇక్కడ నుంచి ఇలా తీసేయాలి అన్నమాట. ఇదిగోండి
ఇలా తీసేసుకోండి ఒక 2 పాయింట్స్ ఈ పీస్ ఇలా రౌండ్ చేసేయండి అప్పుడు మనకి ఈజీగా ఇది కుట్టే వాళ్ళకి కూడా నీట్ గా వస్తది కుట్టేటప్పుడు కూడా ఈజీగా మనం సెట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం రాదు ఎక్కువ తక్కువ రాదు అప్పుడు ఇంకొకటి ఇప్పుడు చూడండి ఇది ఇవి రెండు ఉన్నాయి కదా ఇవి రెండు ఇలా మనం ఇలా కొలుస్తే ఏందంటే ఇది కొంచెం జస్ట్ ఈ పీస్ అనేది కొంచెం పెద్దగా వస్తది పెద్దగా అది పెట్టాలి ఉండనివ్వాలి దేనికి కటింగ్ ఏం చేయదు అది ఎందుకు అంటే ఈ పీస్ లూజ్ వదిలి మనం ఎక్కియాలి ఇది ఇలా కుట్టేటప్పుడు ఇది చాలా లూజ్ వదలాలి అండి లూజ్ వదిలి దీనికి గుంజొద్దు నార్మల్గా పట్టాలి ఈ పీస్కి ఇది వచ్చేసి మనం లూజ్గా వదలాలి కాబట్టి మనం కొంచెం ఎక్కువ ఉన్నా దీంట్లో ప్రాబ్లం లేదు వదిలేసేయాలి ఇంకొకటి ఇక్కడ రెండు కచ్చకలు పెట్టేసుకోండి కుట్టడానికి మీకు చాలా ఈజీగా అర్థమవుతుందన్నమాట ఏంటంటే ఈ టూ సైడ్స్ ఏంటంటే హుక్ పట్టి కాజపట్టివి అనేసి అర్థమవుతుంది చాలా బిగినర్స్కి ఏంటంటే అర్థం అవ్వదు ఇది చాలామందికి అందుకే ఇది చెప్తున్నాను చూడండి మనకి ఫైనల్గా ఈ కటోర కటింగ్ అనేది ఇలా రెడీ అవుతుందన్నమాట కింద వచ్చేసి నార్మల్గా అయితే మనం క్రాస్ బెల్ట్ కటింగ్ చేసేసుకోవాలి అండి అది అయితే మీకు తెలుసు కదా నేను చాలా వీడియోస్లో వేసినాను కదా ఒకవేళ మీరు చూడలేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి చాలా వీడియోస్ ఉంటాయి మీరు వెళ్ళేసి ఆ వీడియోస్ చూడవచ్చు మీకు మొత్తం టోటల్ హ్యాండ్స్ ఇంకా క్రాస్ బెల్ట్ అన్నీ డీటెయిల్డ్గా ఉంటాయి అన్నమాట వీటిలలో ఇది వీడియో కొంచెం పెద్దగా అవుతుంది కాబట్టి నేను దీంట్లో అది ఇయ్యట్లేదు ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను ఒకవేళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మీరు కనుక మా ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా దానికి ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానికి కూడా క్లిక్ చేసి దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా ఆన్ చేసి పెట్టండి అది చేస్తే ఏంటంటే నేను వీడియో అయ్యాగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి ఫ్రీగా ఉంటుంది చేసి పెట్టేసుకోండి మీరు ఒకవేళ టైలరింగ్ నేర్చుకోవాలి అంటే ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి వీడియోతో బాయ్ బాయ్.